వికారాబాద్ కొడంగల్లో ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్. పాల్గొన్న టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, రాష్ట్ర క్రీడా సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి. రేపు కొడంగల్లో కేటీఆర్ పర్యటన, రోడ్ షోలో పాల్గొనున్న కేటీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు, మద్దూరులో సాయంత్రం 4 గంటలకు పర్యటిస్తారు. భారీగా యువత, రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొనవలసిందిగా మనవి చేసిన మంత్రి, కేటీఆర్ బహిరంగ ఏదైనా రోడ్ షో ఉన్నదో దీని మీద అన్ని ఏర్పాట్లు చేస్తాం, అన్ని మండల నాయకులు అందరూ ప్రయత్నిస్తున్నారు, దీన్ని సక్సెస్ ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గానికి రేపు కేటీఆర్ గారు రాబోతున్నారు. 2 గంటలకు కొడంగల్ టౌన్లో రోడ్ షో, దాని తర్వాత 4 గంటలకు మద్దూరులో రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. గ్రామాలలో పెద్ద ఎత్తున ఈరోజు ఆ యొక్క సభలకు రానికి సిద్దంగా ఉన్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. అదే కాకుండా ఈరోజు అనేక కార్యక్రమాలు, మన ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ ఈ గ్రామాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు భారీ ఎత్తున తల్లి రావడానికి సిద్దంగా ఉన్నారు. రేపు కొడంగల్లో భారీ భారీగా సభ రోడ్ షో జరగబోతుంది. అదే పెద్దలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు నిన్న ఎలక్షన్ రూల్స్ కు వ్యతిరేకంగా ఈరోజు లోపలికి పోవడం కానీ అవుటర్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున పెద్ద సభ జరిపినట్టు, ఏదో సభ పెద్దగా అయినట్టు చూపించుకుంటుంది తప్ప అంతా కూడా బయట వాళ్ళు కల్వకుర్తి నుంచి కానీ, వన్ పార్టీకెళ్ళి కానీ, అదేవిధంగా జడ్చల్ షాద్ నగర్ పరిగి నుంచి ఎక్కువ పెద్ద సంఖ్యలో వచ్చినారు. కర్ణాటక కూడా వచ్చినారు. ఇలా బయట వ్యక్తులను తీసుకొచ్చి కొడంగల్లో రోడ్ షో చేసి ఏదో పెద్దగా వాపును బల్పులాగా అనుకుని దాన్ని అలా భ్రమపడుతున్నాడు. రేపు పొద్దున ఎన్నికలు అయినాక తెలుస్తుంది అతని సంగతి ఏందో. భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు కూడా ఊరుకునేలేదు. దానికి రెట్టింపుగా భయభ్రాంతులు చేసి వాళ్ళ సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అయినా కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఎవరి దగ్గరకు వచ్చినా ఎవరు కూడా ఇక్కడ ఊరుకునే సిద్ధంగా లేరు. దానికి ధీటుగా సమాధానం చెప్తామని తెలియజేసుకున్నాం.